ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ మధ్య తిరుమల తిరుపతి క్షేత్రంలో ఘోర అపరాధం జరిగింది కదా. శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె కలిసింది. ఇది ఎంత మహా అపరాధము, వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి తిరుమలలో కల్తీ నెయ్యిని బ్యాన్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరే నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు దీని మీద స్పందించారు. ఇది మహా అపరాధం. మనమందరము కూడా ఆ కొవ్వు పదార్థాలు కలిసినటువంటి లడ్డూని తిన్నాము. తిరుమలలో ఇటువంటి అపచారం జరిగినా మనం ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాము. కాబట్టి ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసము మనమందరము కూడా తప్పకుండా రేపు ఒక పని చేయాలి. రేపు శనివారము, పైగా ఇందిరా ఏకాదశి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి ఏకాదశి ఇందిరా ఏకాదశి, పైగా శనివారంతో కలిసి వచ్చింది. రేపు గనక మనము ఏకాదశి వ్రతాన్ని చేసి పంచగవ్యాలతో స్నానము చేసి ఒక నామాన్ని 108 సార్లు జపించినట్లయితే మనం చేసినటువంటి పాపాలు సర్వము కూడా ఆ శ్రీమన్నారాయణుడు తొలగిస్తాడు. మనం చేసినటువంటి అపరాధాలన్నీ కూడా క్షమిస్తాడు. అంతేకాదు, ఏకాదశి వ్రతమహత్యంలో ఏం చెప్పారంటే, ఎవరైతే ఇందిరా ఏకాదశిని చేయగలుగుతారో వాళ్ళు సహస్ర గోదానములు చేసినటువంటి ఫలితము అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. కావాలంటే మీరు ఏకాదశి వ్రతమహత్యం చదివి చూడండి. ఇందిరా ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళు సహస్ర గోదానములు చేసినటువంటి ఫలితం కలుగుతుందంట. అంటే సద్బ్రాహ్మణుడికి మనము 1000 గోవుల్ని దానం చేయగలమా? చేయలేం కదా. అంతేకాదు, పితృపక్షాల్లో వస్తుంది ఈ ఇందిరా ఏకాదశి. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ ఇందిరా ఏకాదశిని గనక చేసినట్లయితే మన పితృదేవతలు రవరవాది నరక బాధలు అనుభవిస్తూ ఉన్నా కూడా వాళ్లకు తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్పి ఉన్నారు. ఇందిరా ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలంటే, ఈరోజు సాయంత్రం మనము ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని చక్కగా స్నానము చేసుకొని బాగా ఉతికి ఆరివేసినటువంటి వస్త్రాలని ధరించి ఆ తర్వాత సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని పూజామందిరంలో లక్ష్మీనారాయణుల్ని పూజించాలి. లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామిని పూజించండి, లేకపోతే శ్రీరామచంద్రుణ్ణి పూజించండి, శ్రీకృష్ణ పరమాత్ముని పూజించండి, విష్ణుమూర్తి ఏదో ఒక అవతారాన్ని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. చక్కగా దీపాలు వెలిగించుకొని స్వామివారి చిత్రపటాన్ని తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలతో పూజ చేసి స్వామివారికి 2 అరటిపళ్ళు, లేకపోతే దానిమ్మ పండు, జామ పళ్ళు, ఏదో ఒకటి పలహారాన్ని నివేదన చేసి దానితో పాటు పాలు కూడా నివేదన చేసి స్వామివారిని శ్రద్ధాభక్తులతో పూజించి ఏకాదశి పూజ ఎలా చేయాలో మన ఛానల్లో ఇంతకుముందే మనం ఒక వీడియో చేసుకున్నాం కదా. చక్కగా స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుకోండి. దానితోపాటు లక్ష్మీ అష్టకము, కనకధార, మీకు వచ్చే స్తోత్రాలన్నీ చదువుకొని పూజించి రాత్రికి పలహారం మాత్రమే స్వీకరించాలి. అంటే అరటిపళ్ళు, జామ పళ్ళు, ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఇటువంటివి తినవచ్చు, పాలు తాగవచ్చు. భూశయనం చేయాలి, అంటే మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకోవాలి. మీరు కావాలంటే ఒక చాప వేసుకొని చాప మీద పడుకోవచ్చు. శనివారం రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి, అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని చక్కగా ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని కుదిరితే ఒక తోరణం కట్టుకోండి, లేకపోతే పర్వాలేదు. ఆ తర్వాత పంచగవ్యాలతో స్నానం చేయండి. స్నానం చేసేటువంటి నీళ్లలోకి పంచగవ్యాలు అంటే ఆవు శరీరంలో నుండి వచ్చినటువంటి గోమూత్రము, అదేవిధంగా గోమయము అంటే పేడ, గోక్షీరము అంటే ఆవు పాలు, గోదది అంటే ఆవు యొక్క పెరుగు, గోఘృతము అంటే ఆవు నెయ్యి అన్నమాట. ఎక్కువ అవసరం లేదు, 2 చుక్కలు వేసుకుంటే చాలు స్నానం చేసేటువంటి నీళ్లలోకి. గోమూత్రము, గోవు పేడ, గోవు పాలు, గోవు పెరుగు, గోవు నెయ్యి, ఈ 5 పంచగవ్యాలు అంటారు. స్నానం చేసేటువంటి నీళ్లలోకి వేసుకొని
చక్కగా స్నానం చేయాలన్నమాట, పంచగవ్య స్నానము. ముఖ్యంగా సోపు షాంపూ ఇటువంటివి వాడకూడదు. కాబట్టి చక్కగా మీకు కావాలంటే ఆవు పేడలోకి కాస్త మట్టి వేసుకొని మీరు నువ్వుల పొడిని కలుపుకొని ఒంటికి రాసుకొని స్నానం చేయవచ్చును. ఆ తర్వాత మీరు బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించి ఊర్ధ్వపుండ్రాలు ధరించండి, లేకపోతే మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత పూజామందిరంలో ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుణ్ణి పూజించాలన్నమాట. మళ్ళీ చిత్రపటాన్ని తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి తులసీ దళాలతో పూజ చేసి ఆ తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించండి, నైవేద్యం సమర్పించండి. ఏవో కొన్ని పళ్ళు, ద్రాక్ష పళ్ళు కావచ్చు, దానిమ్మ పళ్ళు కావచ్చు, అరటి పళ్ళు కావచ్చు, పాలు నివేదన చేయండి. వాటినే మనం స్వీకరించాలి. ఆ తర్వాత హారతి చేయండి. ముఖ్యంగా పూజ అయిపోయిన తర్వాత శ్రీ పుండరీకాక్షాయ నమః బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః. ఈ నామాన్ని 108 సార్లు జపం చేసినట్లయితే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు ప్రక్షాళన చేసేస్తాడు. పుండరీకాక్ష నామం సామాన్యమైనటువంటి నామం కాదు. మనం ప్రతినిత్యము మార్జనం చేసుకునేటప్పుడు చెప్పుకుంటాం కదా, ఓం అపవిత్ర అపవిత్రో వా సర్వవస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వహ్యంతరశుచిహి. పుండరీకాక్షుణ్ణి తలుచుకుంటే చాలు, మన లోపల బయట మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి, పాప ప్రక్షాళన కలుగుతుంది. దానితో పాటుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు, లేకపోతే 48 సార్లు, లేకపోతే 21 చెప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రామనామము సామాన్యమైనటువంటి నామము కాదు. రాశబ్దర ఉచ్చరమాత్రేణ ముఖ నిర్యాంతర పాతక పునః పాపభీత్యాచ మకారస్తు కవాటవాత్ అని చెప్తారు మనకు మహర్షి. రా అంటే మన రెండు పెదవులు తెరుచుకుంటుంది, అప్పుడు మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటొచ్చేస్తుంది. పునః పాపభీత్యాచ మకారస్తు కవాటవాత్, మళ్ళీ ఆ పాపాలు లోపలికి రాకుండా మా అంటే పెదవులు మూసుకుంటుంది. మా అనేది అగ్నిబీజం కాబట్టి ఆ పాపాలని కాల్చేస్తుంది. కాబట్టి పుండరీకాక్ష నామము, అదేవిధంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ నామాన్ని జపం చేసుకోవాలి. ముఖ్యంగా ఉపవాసం చెయ్యాలి. దేవుడి దగ్గర పెట్టినటువంటి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం చెయ్యాలి. దుర్భాషలాడకూడదు, ఎవరి మనసుకి నొప్పి కలిగించకూడదు. దగ్గరలో గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి గోమాతకు గ్రాసాన్ని సమర్పించండి, గోప్రదక్షిణ చేయండి. గోప్రదక్షిణ భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని మనకు ఇస్తుంది. గోమాతకు నమస్కరించుకొని ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి రాత్రికి భూషయనం చేయాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ద్వాదశి రోజు ఎవరైనా సద్బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి తర్వాత భోజనం తినవచ్చు, లేకపోతే ఇంటికి ఎవరైనా అతిథుల్ని పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి విష్ణు స్వరూపంగా వాళ్ళని పూజించి ఆ తర్వాత మీరు భోంచేయవచ్చును. శక్తి లేనటువంటి వాళ్ళు, స్వామి మేము ద్వాదశి వరకు ఉపవాసం ఉండలేము అన్నటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం చేసి మళ్ళీ సాయంత్రం పూజ అయిన తర్వాత చక్కగా మీరు ఉప్పుడు పిండి ఇటువంటివి తినవచ్చును. ఇక్కడ వెంటనే కొంతమంది, స్వామి మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి మేము ఉపవాసము చేయలేము అన్నటువంటి వాళ్ళు, చక్కగా మీరు స్వామిని పూజించుకోండి. స్వామి మా వల్ల ఏమైనా అపచారాలు జరిగి ఉంటే ఆ పాపాలన్నీ కూడా తొలగించి మమ్మల్ని రక్షించండి అని సాత్విక ఆహారాన్ని భుజించండి. 12 లోపల ఉన్నటువంటి పసిపిల్లలు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. 60 పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. దుర్లభం మనుష్య జన్మ స్వామి పుష్కరిణి స్నానం ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం అని చెప్పారు మనకు వెంకటాచల మహత్యంలో. దుర్లభం మనుష్య జన్మ, 84 జీవరాశులలో ఈ మానవ జన్మ లభించాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాం.
ఎందుకంటే మానవుడు మాత్రమే మాట్లాడగలడు, మానవుడు మాత్రమే తన బాధను వేరొకరికి చెప్పుకోగలడు, మానవుడు మాత్రమే భగవంతుణ్ణి పూజించగలడు, పుణ్య గ్రంథాలని చదవగలడు, నోటితో భగవన్నామాన్ని చెప్పగలడు. మనం ఎంతో పుణ్యం చేశాం కాబట్టి ఈ మానవ శరీరం మనకు లభించి ఉంది. పుణ్యం చేయకపోతే ఏ కప్పగానో కాకిగానో లేకపోతే కోతిగానో పుట్టి ఉండేటువంటి వాళ్ళము. ఈ మానవ జన్మ లభించి కూడా స్వామి పుష్కరిణి స్నానం, తిరుమలలో వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. ఒక్క స్వామివారి పుష్కరిణిలో స్నానం చేస్తే గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి, తుంగభద్ర అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు అందులో వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి స్నానం చేస్తాడు కాబట్టి ఆయన స్నానం చేసి వదిలినటువంటి నీళ్లు ఎంత పవిత్రమైనటువంటి నీళ్లు, అందులో స్నానం చేయాలంటే మనకు ఎంతో పుణ్యం ఉండాలి. అదేవిధంగా ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం. అన్ని వ్రతాలు చేయగలం కానీ ఏకాదశి వ్రతం చేయడం సామాన్యం కాదు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటే మాత్రమే మనం ఏకాదశి వ్రతాన్ని చేయగలము. స్వామి అనుగ్రహం లేకపోతే మనం ఎవరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చేయలేము. రేపు శనివారము, పైగా ఇందిరా ఏకాదశి కాబట్టి మనం అందరము కూడా పంచగవ్యాలతో స్నానం చేసి ఈ ఏకాదశి వ్రతం చేసి స్వామివారి నామాన్ని జపించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మనం తెలుసో తెలియకుండా చేసినటువంటి పాపాలని పోగొట్టుకుందాం. ఎందుకంటే తిరుపతి లడ్డూని మనం అందరము కూడా స్వీకరించాం కదా. ఎప్పుడూ సాత్వికాహారాన్ని మాత్రమే భుజిస్తూ పుణ్య గ్రంథాలని చదువుతూ పరమాత్మని పూజించేటువంటి మనము కూడా ఆ ఎద్దు కొవ్వు పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూని తిన్నాం కదా. ఈ పాప ప్రక్షాళన కోసము తప్పకుండా మనం అందరము కూడా ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేద్దాం. ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.